Jackal. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. జైలు జీవితం పూర్తయిన ఖైదీలు తిరిగి సమాజంతో అనుసంధానం కావాలి, పునరావాసం పొంది ఆత్మగౌరవంతో జీవించాలి. ఈ దిశగా సూరత్ జైలు సాగిస్తున్న కృషి దేశంలో కారాగారాలకే ఆదర్శంగా నిలిచింది. విదేశీ వస్తు వెల్లువతో దెబ్బతిన్న స్వదేశీ ఆట బొమ్మల పరిశ్రమకు ఢిల్లీ పారిశ్రామికవేత్త ఒకరు నవ్య ఆవిష్కరణలతో ఊపిరిపోశారు. విభిన్న స్ఫూర్తిదాయక కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. యావజ్జీవ శిక్ష అంటే జీవితకాల శిక్ష కాదు, శిక్షనంతర జీవితం ఉంటుంది. వారు తిరిగి సమాజంలోకి వచ్చాక సగౌరవంగా జీవించేందుకు మార్గం చూపుతున్నారు సూరత్ జైలు ఉన్నతాధికారి జేఎం దేశాయ్. ఆయన నేతృత్వంలో అధికార గణం అక్కడ కారాగారాన్నే కర్మాగారంలో మార్చేసింది. ఖైదీలకు వృత్తి విద్య నైపుణ్యాలు నేర్పుతోంది. సంస్కరణల పదంలో పయనిస్తూ సంకీర్ణ బతుకులకు సాధికారత మార్గం చూపుతుంది. గుజరాత్ రాష్ట్రం తపతీ నదీ తీరాన వజ్రాల నగరం సూరత్. సమీపంలోని లజ్పూర్ కేంద్రీయ కారాగారంలోనూ వజ్రాలకు సానపెట్టే పని సాగుతోంది. కఠిన వజ్రాలకు మెరుపు తేవడమే కాదు, కఠిన మనసులతో ఉండే ఖైదీల్లో పరివర్తన తెచ్చే కార్యక్రమాలను ఇక్కడ చేపట్టారు. లజ్పూర్ జైలు ఖైదీల సాధికారితకు ఓ నమూనాగా నిలిచింది. విక్టర్ హ్యూగో మాటల్లో చెప్పాలంటే, పాఠశాల తలుపులు తెరిచేవాడు జైలును మూసివేస్తాడు. జైల్ సూపరింటెండెంట్ మనోజ్ నినామా, దేశాయి తదితర అధికారులు ఖైదీల సాధికారితకు పునరావాసానికి కృషి చేస్తూ హ్యూగో మాటల్ని నిజం చేస్తున్నారు. కారాగారం కర్మాగారంగా, సంస్కరణాలయంగా రూపుదిద్దుకుంటోంది. లాజ్పూర్ సెంట్రల్ జైల్ సూరత్ మే స్థిత్ హై, యహాన్ 3000 సే భీ జ్యాదా బందీవాన్ హై. లజ్పూర్ కేంద్రీయ కర్మాగారం సూరత్ సమీపంలో ఉంది. 3000 మంది ఖైదీలున్నారు. జైలు నుంచి విడుదలయ్యే ఖైదీలు మంచి వ్యక్తులుగా తిరిగి వెళ్లే వాతావరణం కల్పించాం. ఇక్కడ వజ్రాల పరిశ్రమ ఉంది, ఖైదీలు ఆర్థికంగా ఎదగటానికి తోడ్పడుతుంది. ఇందులో 300 ఖైదీలు పనిచేస్తున్నారు. సూరత్ నగరం పాత ముంబై ఆగ్రా హైవేలో లజ్పూర్ సమీపాన కేంద్రీయ కారాగారం ఉంది. జైలు నిర్మాణం, వాస్తు, ఖైదీల స్త్రేయానికి చేపట్టే సంస్కరణల్ని సులభతరం చేసింది. ప్రాంగణం నాలుగోడల మధ్య సువిశాలమైన స్థలముంది. ఇక్కడ విద్యా కార్యక్రమాలు, ఆదాయాన్నిచ్చే వృత్తి శిక్షణ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ జైలులో ఓ ప్రత్యేకత ఏమిటో మీకు చెప్పాలనుకుంటున్నాను. జైల్లో ఖైదీలకు ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే ఇస్తున్నాం. గతంలో ఉదయం అల్పాహారంగా కోడికూర ఇచ్చేవారు. మా హోంమంత్రి గారి చొరవతో ఇది మారిపోయింది. జైల్లో ఖైదీలు ఒక్కొక్కరు కనీసం నెలకు 20,000 రూపాయలు సంపాదించే విధంగా కేంద్రీయ కారాగార అధికారులు వినూత్న ఆదాయ ప్రణాళికను అమలు చేస్తున్నారు. జైలులో పనిచేస్తూ ఇంటికి డబ్బు పంపడం ద్వారా కుటుంబాలకు ఆర్థికంగా సాయపడుతున్నారు. నాకు ఈ వజ్రాల పరిశ్రమలో 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇందులో నేను వీరికి మరింత సాయపడేందుకే ఇక్కడికి వచ్చాను. అనేక పనులు ఉన్నాయి, వారి ప్రాధాన్యతలు ఇష్టాల ప్రకారం కేటాయిస్తారు. లజ్పూర్ జైలు ఆవరణలో పురుషులు మగ్గాలపై నేత పనులు చేస్తున్నారు. డైమండ్ గ్రైండర్ల నిర్వహణ పనులు ఎంతో శ్రద్ధగా పూర్తి చేస్తున్నారు. మహిళలు డిప్యూటీ జైలర్ ఎస్పీ నర్వానే దిశానిర్దేశంతో చీరలకు నైపుణ్యంతో లేసులు కుడుతున్నారు. జైల్లో 100 ఖైదీలకు వజ్రాలకు సానపెట్టడంలో శిక్షణ ఇచ్చారు. ఇక్కడ సానపెట్టిన వజ్రాలు నెలకు 25 నుంచి 30 వేలుంటాయి. ఇవి అమెరికా, యూకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు ఎగుమతవుతున్నాయి. వజ్రాలకు పాలిష్ మాత్రమే కాకుండా ఇక్కడ బట్టలు, ఫర్నిచర్ పనులు సాగుతున్నాయి. ఈ మధ్య ఇక్కడ పెయింటింగ్ పోటీలు నిర్వహించాం. దాదాపు 130 పెయింటింగ్స్ను ప్రదర్శించాం. అంతేకాదు, ఈ వర్ణచిత్ర కళాఖండాలను
11.5 లక్షల రూపాయలకు విక్రయమయ్యాయి. ఖైదీల ఖాతాల్లోకి 50% నగదు బదిలీ అయ్యింది. 50% బందీవానో కే అకౌంట్ మే జమా కియే థే ఔర్ 50% ఖైదీ వెల్ఫేర్ మండోల్ మే జమా కియే గయే థే. జీతాలు సంబంధిత సంపాదనకు సంబంధించి డబ్బంతా ముద్దాయిల బ్యాంక్ అకౌంట్స్ లో జమ అవుతుంది. జైల్ సూపరింటెండెంట్ మనోజ్ నినామా ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మంజీ జాదవ్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. నెలకు 20,000 రూపాయలు సంపాదిస్తున్నారు. జో బి బందీవాన్ యాసే జో ఉస్కో రోజ్గారీ మిల్తీ హై తో ఉస్కే అకౌంట్ మే పైసే జమా హోతే ఔర్ ఉస్కే పరివార్ కో వహాన్ సే బేచ్ సక్తే హై ఇస్కే. ఇక్కడ పనిచేస్తున్న ఖైదీలకు పారితోషికాన్ని బ్యాంక్ ఖాతాలకు నేరుగా బదిలీ అవుతుంది. వాళ్ళు మామూలుగా తాము ఆర్జిస్తున్న సొమ్మును ఇంటికి పంపిస్తుంటారు. ఇక మహిళా ఖైదీలు తమ పిల్లలకు 6 ఏళ్ల వయసు వచ్చేదాకా ఇక్కడే ఉంచి సంరక్షణను చూస్తారు. వీరికి అంగన్వాడీలలో చదువు చెబుతున్నారు. మహిళా ఖైదీ ఉన్కే సాత్ ఉన్కే 6 సాల్ తక్కే బచ్చే యహాన్ పర్ రహ సక్తే హై తో ఉన్ వో బచ్చో కో హమ్ లోగ్ పఢానే కే లియే భీ యహాన్ అంగన్వాడీ హై వహాన్ పర్ పఢాతే భీ హై ఉన్ లోగో కో. లచ్పూర్ కేంద్రీయ కారాగారంలో 3,000 మంది ఖైదీలున్నారు. వీరు రకరకాల వృత్తి విద్యల్లో నైపుణ్యాలు అద్దుకుంటున్నారు. వస్త్రాల నేత, ఫర్నిచర్ తయారీ, చిరుతిండిగా తీసుకునే తినుబండారాల తయారీ పనులు చేస్తున్నారు. వీరు సేంద్రీయ సేద్యంలో పాల్గొంటున్నారు. మరోవైపు చేపలు, రొయ్యల్ని పెంచుతున్నారు. ఖైదీలు విద్య నేర్చుకునేందుకు తరగతులు నిర్వహిస్తున్నారు. జైల్లో పెద్ద గ్రంథాలయం ఉంది. ఇందులో 18,000 పుస్తకాలున్నాయి. చరిత్ర, పౌరాణిక పుస్తకాల నుంచి మహనీయుల జీవిత చరిత్రల్ని ఇక్కడ ఉంచుతారు. మే జబ్ యహాన్ పే ఆయా ఔర్ ముజే బతాయా గయా కి యహాన్ పే స్కూల్ హై తో ఫిర్ మే యహాన్ పే పఢాయి చాలూ కర్ దియా ఔర్ మే 10వీ పాస్ కియా. పాఠశాల ఉందని తెలిసింది. వచ్చి ఇక్కడే చదువుకున్నాను. 10వ తరగతి పూర్తయింది. విద్య నేర్పిన వాడిగా బయటి ప్రపంచానికి వెళ్లాలని భావించాను. అదే జరుగుతోంది. జైలు ఉన్నతాధికారి నుంచి సహఖైదీల వరకు అందరూ ఎంతగానో సహకరిస్తున్నారు. యహాన్ పే మే అప్నే ఆప్ కో థోడా శాంత్ రఖా లోగోనే ముజే బహుత్ అచ్చా వ్యవహార్ కియా తో మే పాస్ హో గయా ఇస్ వజహ్ సే. బతుకులు అంధకారంలోనే ఉండవచ్చు, కానీ అలాగే ఉంచాలని జైలు అధికారులు భావించడం లేదు. సూపరింటెండెంట్ మనోజ్ నినామా చొరవతో, అక్షర వెలుగులతో వీరి ఉజ్వల భవిత కోసం కృషి సాగుతోంది. సంతోషానికి తారస్థాయి ఆనందం, ఓపలేని ఆనందమే రంగుల చెమ్మకేళిగా మారుతుంది. విభిన్న వర్ణాల హోలీ వేడుకగా పలకరిస్తుంది. ఏటా పాల్గొన్న పౌర్ణిమన వచ్చే హోలీకి దేశమంతా ఆనంద బృందావనమవుతుంది. కానీ వెల్లువెత్తిన చైనా వస్తువులు రంగుబొమ్మల తయారీ వ్యాపారుల ఆనందాన్ని ఆవిర్చేస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్నారు ఢిల్లీ వ్యాపారి దీపక్ వ్యాట్స్. స్వదేశీ వస్తువుల తయారీతో చైనా పోటీకి ధీటైన జవాబు ఇచ్చారు. తళుక్కున మెరిసిన ఓ ఆలోచన ఇంతింతై జ్వాలలా రగిలింది. ఓ ఆవిష్కారాన్ని తీసుకొచ్చింది. అచంచల విశ్వాసంతో రూపుదిద్దిన జలఫిరంగి అతడికి విజయాన్ని కట్టబెట్టింది. ఢిల్లీలో దీపక్ వాట్స్ అనే ప్లాస్టిక్ వస్తు వ్యాపారి కథ, అతడి జీవన గతిని మార్చిన విజయగాథ. దీపక్ 2015 నవంబర్లో ఓ రోజు తన కుమారుడికి ఆట వస్తువు కొని తేవాలని సదర్ బజారుకు వెళ్లారు. అక్కడ దుకాణదారు చైనా వస్తువులు దిగుమతిదారు. ముందుగా రంగులు చల్లే చైనా జలఫిరంగి చూపించారు. వాట్స్ ప్లాస్టిక్ వ్యాపారి అని గుర్తించిన అతడు, మీరు ప్లాస్టిక్ వస్తువులు చేస్తారు కదా, ఈ చైనా జలఫిరంగి తరహావే మీరెందుకు ప్రయత్నించకూడదు అని అడిగారు. మేరీ కంపెనీ కా నామ్ హైవే కార్పొరేషన్ ఔర్ హమారా బ్రాండ్ హై కిట్టూ టాయ్స్. హమ్ లోగ్ పిచ్లే మా సంస్థ పేరు హైవే కార్పొరేషన్. కిట్టూ టాయ్స్ పేరుతో 2014 నుంచి ఈ బొమ్మల వ్యాపార రంగంలో ఉన్నాం. అంతకుముందు ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వ్యాపారం చేశాం. ప్యాకేజింగ్ వ్యాపారాన్ని మా నాన్నగారు 1968లో నెలకొల్పారు. ఈ బొమ్మల వ్యాపారాన్ని అనుకోకుండా ఆరంభించాల్సి వచ్చింది. ఇప్పుడు మా ప్రధాన ఉత్పత్తులు బొమ్మలు, రంగులు, నీళ్లు పిచికారీ చేసే వాటర్ గన్స్ ఢిల్లీలోని మా పరికరాల విభాగంలో అభివృద్ధి చేశాం. దీపక్కు అంతకుముందు బొమ్మల తయారీలో ఎలాంటి అనుభవం లేదు, అయినా వెనకంజ వేయలేదు. వ్యాపారి సరదాగా అన్నా దీపక్ సూచనను సవాలుగా తీసుకున్నారు. ఢిల్లీ శివార్లలో నరేలా పారిశ్రామిక జిల్లాలోని తన కార్యక్షేత్రంలో బృందంతో కలిసి రంగంలోకి దిగారు. దీపక్ మెకానికల్ ఇంజనీర్. తర్వాత వస్తువుల బొమ్మలు గీయటం నేర్చారు.
తన పరికరాల తయారీ విభాగంలో 3 నెలలు కష్టపడి చైనా జలఫిరంగకి ధీటుగా స్వదేశీ 3D నమూనా పరికరం రూపొందించి ఆ వ్యాపారికి ఇచ్చారు. దీపక్ ప్రతిభకు, కళా సృజనకు అతడు ఆశ్చర్యపోయాడు. అతనికి ఎంతో నచ్చాయి. ఇంకేం, ఏకంగా 15,000 జలఫిరంగులు చేసివ్వాలని ఆర్డర్ ఇచ్చాడు. బేసికలీ 2000 కి ఆస్పాస్ ఇండియన్ టాయ్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఖతమ్ హో గయి థీ, లేకిన్ కుచ్ అది 2000 సంవత్సరం. మన దేశ బొమ్మల తయారీ పరిశ్రమ కుప్పకూలిన సమయం. 2014 తర్వాత ప్రభుత్వం సానుకూల విధానాలు తీసుకొచ్చి ఆదుకుంది. అప్పటిదాకా కొన్ని ఉత్పత్తుల దిగుమతి, ముఖ్యంగా నాణ్యత లేని సరుకు దిగుమతిపై నిషేధం ఉండేది. ఇదే సమయంలో భారతీయ నాణ్యతా ప్రమాణాల బ్యూరో ద్వారా మార్కెట్ను నియంత్రించింది. ఈ మార్పులతో ఒక సానుకూల వాతావరణం చూశాం. ప్రస్తుతం మేము ఎదుర్కొంటోంది సాంకేతిక సవాలు. ఇందువల్ల చైనా తరహా ఉత్పత్తులను అభివృద్ధి చేయలేకపోతున్నాం. కొన్నింటితో పోటీ పడలేని పరిస్థితి ఉంది. చైనీస్ ప్రోడక్ట్ కో యా కుచ్ ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ కో హమ్ లోగ్ కాంపిటీషన్ దే పాయే. సరిగ్గా 6 ఏళ్ల తర్వాత తన వ్యాపార ప్రగతిని సమీక్షించుకున్నారు. తనకెంతో పేరు తెచ్చిన కిట్టూ బ్రాండ్ ఇంతింతై ఎదిగింది. నేడు 80 రకాల జలఫిరంగులు ఈ కార్యశాలలో తయారవుతున్నాయి. వీటి తయారీలో దీపక్ దేశంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారు అయ్యారు. అసలు చైనీస్ వస్తువులు మన మార్కెట్ను కబళించే విధానాల్ని ఎందుకు మనం అనుమతించాల్సి వచ్చింది? ఇదే ప్రశ్న దీపక్ మనసును తొలిచేది. ఇప్పుడు ఈ జలఫిరంగుల తయారీలో దేశంలో దీపక్ కంపెనీదే ఏకఛత్రాధిపత్యం. అంతటి విజయం సాధించారు. ఇలాంటి పరిశ్రమలు నరేలా పారిశ్రామిక ప్రాంతంలోని 300కు పైగా ఉన్నాయి. గతంలో వలె చైనా నుంచి నాసిరకం ముడి పదార్థాల దిగుమతి చేసుకోవడానికి స్వస్తి చెప్పడమే ప్రభుత్వం నుంచి మాకు లభించిన మద్దతు. చైనా సరుకు దిగుమతిపై పెట్టిన ఆంక్షలతో సానుకూల ఫలితాలు వస్తున్నాయి. దీపక్ ఏటా నిర్ణీత సమయానికి జలఫిరంగుల తయారీని పర్యవేక్షించి పూర్తి చేస్తారు. హోలీ పండుగకు 3 వారాల ముందే వీటి తయారీ పని పూర్తవుతుంది. తర్వాత యథావిధిగా ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కంటైనర్ల తయారీ మీద దృష్టి పెడతారు. నవంబర్లో ఉత్పత్తి ప్రారంభిస్తారు. తయారీ కేంద్రంలో అసెంబ్లింగ్ అంతస్తులో పెట్టెల్ని నిల్వ చేసి గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడుకు ఎగుమతి చేస్తుంటారు. ఈ కర్మాగారం రోజు 3,000 జలఫిరంగుల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. వ్యాపారం పెరిగింది. సదర్ బజారు వ్యాపారులకు ఉత్పత్తి చేసి ఇచ్చే తీరుబడి లేదు. ఆ పనికి స్వస్తి చెప్పి చాలా కాలమైంది. ఇండియా సే బహుత్ సారా ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ హోనే షురూ హువే. ఈవెన్ కుచ్ ట్రేడ్ ఫేర్స్ మే బి హమ్ లోగ్ జబ్ జాతే హై తో. ప్రస్తుతం మన దేశం నుంచి అనేక ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. మేమెన్నో వాణిజ్య ప్రదర్శనలకు వెళ్ళాం. వీటిలో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు విదేశీ కొనుగోలుదారులను ఆహ్వానించి నిర్వహించినవి ఉన్నాయి. ఈ సానుకూల చర్య బొమ్మల మార్కెట్ను పెంచిందనడంలో సందేహం లేదు. జో ఫారెన్ బయర్స్ హై ఉన్కో ఇన్వైట్ కర్తే తో టాయ్ మే అచ్చా హో రహా హై. జలఫిరంగ తయారీ ఎంతో సంక్లిష్ట ప్రక్రియ. పరికరాల తయారీ అంతా కంప్యూటర్ నియంత్రితంగా ఉంటుంది. మెషిన్ సెంటర్లో మనుషులు చేసే డ్రిల్లింగ్, గ్రైండింగ్ పనులు ఇందులో భాగం. కొన్ని పరికరాలు మాత్రం ఇక్కడ దొరకటం కష్టం. మన దేశంలో ముడి సరుకు కొరత లేదు. ముడి పదార్థాల లభ్యతకు కొదవలేదు. ఏవీ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అయితే కొన్ని ఎలక్ట్రానిక్ గేర్ భాగాలు మాత్రం మన దేశంలో అంత సులభంగా లభ్యం కావడం లేదు. దీపక్ వ్యాట్స్ విజయగాథ భారత ప్రభుత్వ ఆత్మ నిర్భర్ మేక్ ఇన్ ఇండియా విధాన స్ఫూర్తిని చాటుతోంది. మామూలు ప్లాస్టిక్ డబ్బాలు తయారు చేసే వ్యక్తి నవ్యాలోచనతో విజయవంతమైన పారిశ్రామికవేత్తగా మారారు. మన దేశ బొమ్మల పరిశ్రమల ఉజ్వల భవితకు వాట్స్ విజయం ఓ ఆదర్శ నమూనాగా నిలిచింది. విడుదలయ్యే ఖైదీల జీవితంలో వృత్తి విద్యా శిక్షణతో నవవసంతం నింపే మార్గం చూపుతున్నారు సూరత్ జైలు ఉన్నతాధికారి జేఎం దేశాయ్. రంగుల పండుగ వేళ స్వదేశీ వస్తువులకు సవాళ్లుగా నిలిచిన విదేశీ వస్తు ప్రవాహానికి కొత్త ఆవిష్కరణలో ధీటైన జవాబిచ్చారు ఢిల్లీ వ్యాపారి దీపక్ వ్యాట్స్. వేర్వేరు రంగాలలో ఇద్దరు స్ఫూర్తిదాతలే. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జైహో.